అవును, 6 నెలల్లో పెళ్లి. పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణసాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 888-5592015 లేదా 9000-333-90. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 27వ తారీఖు లగాయతు నవంబర్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు నీచక్షేత్రమైనటువంటి కర్కాటక రాశి యందు ఉన్నారు. కన్యారాశి యందు కేతువు, తులారాశి యందు రవిగ్రహం నీచక్షేత్రంలో ఉన్నారు. శుక్రబుధులు వృశ్చిక రాశి యందు, శనేశ్వరుడు వక్రించి కుంభరాశి యందు, రాహు వక్రగతిలో సహజంగానే మీనమందు సంచారం చేస్తూ ఉండగా, చంద్రుడు సింహం కన్య తులా వృశ్చిక రాశులు ఎందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అనగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహము, అలాగే ఈ వారంలో మధ్యలో యోగించేటువంటి చంద్రుడు మాత్రమే అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అర్ధాష్టమ స్థానముందు కుజుడు, సప్తమ స్థానముందు రవి పరస్పర కేంద్ర స్థానాల యందు నీచస్థితిలో ఉన్నటువంటి కారణం చేత గోచార పరంగా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది, భాగ్య నిర్భయం క్రూరహ, అలాగే సామంత జన విద్వేష, అనగా ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఏదో ఒక తెలియనటువంటి శారీరక శ్రమ, అనుకోని విధంగా ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడం, తగినటువంటి కొంతకాలం పాటు ఏ పని చేయకుండా మనం గడిపేటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇలా కొంత మనకు నచ్చకపోయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఒత్తిడి శ్రమ అనేటువంటి దాన్ని కొంత ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. దానితో పాటుగా కొన్ని అనుకోనటువంటి ఖర్చులు, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది కొంత ఎక్కువగా ఆశించవలసి రావడం అనేటువంటి విషయాలు కూడా మేషరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురుడు వక్రించినటువంటి ఫలితాలు, రాహు వక్రగతిలో వ్యయస్థానముందు ఉన్నటువంటి ఫలితాలు, శని వక్రగతి తాలూకు ఫలితాలు, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినప్పటికీ అది కొంత రివర్స్లో కొడుతూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాకుండా కొంత వ్యతిరేకమైనటువంటి రిజల్ట్లు రావడానికి, అది కూడా ఊహించినటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయం పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న పని కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అతి జాగ్రత్తగా ఉంటూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ సప్తమ అష్టమ స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి విషయాలు జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు కొంత జాగరూకతతో ఉంటూ ఉండడం, కోపం ఇటువంటి వాటిని తగ్గించుకుంటూ ఉండడం, మాట పట్టింపులు లాంటి వాటికి కొంత దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తుల తాలూకు ప్రవర్తనలు కానీ లేదా వారి యొక్క వ్యక్తిత్వం కానీ నచ్చకపోతే మౌనంగా ఉండి వారికి దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేగాని వారితోటి కొంత వాగ్వివాదాలకి కానీ మాట పట్టింపులకు కానీ వెళ్ళడం ద్వారా వారితోనే భవిష్యత్తులో కొంత మీకు ఏదైనా సహాయ సహకారాలు వారి ద్వారా రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనవసరమైన గొడవలు వెళ్లకుండా శాంతంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు లాంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ మాసం రాబోయేటువంటి కార్తీక మాసం కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితుల నుండి బయటపడడానికి ఆంజనేయ ఆరాధన అధికంగా చేయాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.